కోమతి గారి పాపం ఆయన చూస్తే నాకు కొద్దిగా జాలేస్తా ఉంటది. పాపం డబాయేస్తా ఉంటుంది మైకిల్ ముందు. విలేకరులు అయితే డబాయేస్తుంది. నేను ఇందాక నేను ఎక్కడ చూశా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి ఫెయిల్ అయింది ఎక్కడ నాడు చూపించండి. ఏమండి చూపించండి అంటే పాపం ఎవరో చూపించాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా హోంమంత్రి గారు తన విధుల్లో ఫెయిల్ అయింది అని ఎక్కడ అనలేదు కానీ ఖచ్చితంగా అదే అన్నాడు. కాదా చెప్పండి. నేనే హోంమంత్రిని అయితే అంటే అర్థం ఏంటి? నీ వల్ల గాట లేదమ్మా, నేనైతే నా సంగతి చూపిస్తాను అనేది అర్థం. దీనిలో ఇంకేమైనా అర్థం ఉందా? నేనే హోంమంత్రిని అయితే తీసుకో ఎవడు కాదన్నాడు. నువ్వే హోంమంత్రి తీసుకో. పోనీ మా జనసేన వాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి తీసుకో స్వామి, మాకెవరు కాదన్నాడు. అదేమంటే అంటాడు మా కూటమిని చీల్చిద్దనుకుంటానేమో, చీల్దో. కట్టగట్టుకుండాయా బాబు, కూటమి మొత్తం కట్టగట్టుకునే ఉండండి. సమయం వచ్చినప్పుడు ఈ దేశంలో అత్యద్భుతమైన నాయకుడని పేరుగాంచినటువంటి ఎన్టీ రామారావును వాడగొట్టారు. నీ కూటమి కలిసి ఉంటే వాడగొట్టాల్సి వచ్చినప్పుడు ఆపుతారా ఏంటి? ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీని వాడగొట్టారు. నీ కూటమికి పెద్ద గొప్పదా అంటే, సమయం వచ్చినప్పుడు కూటమిని కూకటి వేళ్లతో పెకలించి అవతలపారేస్తారు. ప్రజలు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మేమేమీ గోటికాడ నక్కలాగా ఉండవలసిన అవసరం లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మంత్రిగా చేశా, ఉపమంకింత కాకపోవచ్చు, మీకన్నా కొద్దిగా అనుభవం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి సార్. ఉప ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు, మంచి మెజారిటీతో కూటమిలో గెలిచారు, పిఠాపురంలో గెలిచారు. పిఠాపురంలో గెలిస్తే ఊగిపోతే ఏమి లాభం? ఊరిని ఊగిపోతా ఉంటే ఏం ప్రయోజనం అంటున్నా? ఆవేశంతో ఊగిపోవటం వల్ల ఉపయోగమే లేదు సరిగదా, ప్రమాదం సమాజానికి. ఆలోచన చేయండి. ఇవన్నీ చెప్తూనే అంటాడు మానవ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసే మనిషిని అంటాడు. ఓ పక్కనేమో తీసుకొచ్చి కొట్టమంటాడు సింగపూర్లోలాగా, ఓ పక్కనేమో మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు. ఏంది ఇది నాకు అర్థం? వాట్ ఈస్ కాంట్రవర్షీ? అసలు మీకు అర్థమవుతుందా? అర్థం కాకోకుండానే మీరు మాట్లాడుతున్నారా? ఆలోచన చేసుకోండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా మనవి చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేయాల్సిందేంటి? మీరు అఫ్ కోర్స్ హోంమంత్రి కాకపోయినా దేర్ ఇస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అసలు పాపం ఆ మహిళ అనిత మీద పడతారు ఏంటండి బాబు? లాండర్ ఎవరి దగ్గర ఉంది? ఆమె దగ్గర ఉందా? పాపం ఆ హోంమంత్రి, పాపం మైక్ ముందే హోంమంత్రి, ఆయన అసలు ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిద్దా, ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిద్దా? అన్ని మన లోకేష్ బాబు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించేది. ఎస్పీని డిఎస్పీని సిఐని కూడా ఎమ్మెల్యేలు కూడా సంబంధం లేదు. పాపం పేరుకే ఆమె హోంమంత్రి కానీ హోంలో ఉండటం, మైక్ ముందుకు వచ్చి డబాయించడం తప్ప పాపం ఆమె దగ్గర ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నదనేది తెలిసి కూడా నేను హోంమంత్రి అయితే దాని సంగతి చూస్తాను, రాష్ట్ర సంగతి చూస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. అసలు పిఠాపురంలో నేను అడుగుతా ఉన్నా, మీ కూటమికి చెందినటువంటి నాయకులు ఆడపిల్లపై అఘాయిత్యానికి పాల్పడితే ఏం చేశారండి మీరు చెప్పండి? తెనాల్లో మీ మనోహర్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి తెనాల్లో మీ కూటమి నాయకుడు రబడీ షీటర్ దౌర్జన్యం చేసి ఒక అమాయకమైన దళిత మహిళను చంపేస్తే ఇంతవరకు ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయలేదే? పొన్నూరులో ఒక దళిత మహిళను చంపేస్తే దానికి సమాధానం లేదే? అక్కడ దాకా ఎందుకు? మీ ఎమ్మెల్యే గారు ఒక ఆయన పేరేంటి, ఆ డాక్టర్ గారి మీద దాడి చేశాడు, కొట్టాడు దళిత డాక్టర్ మీద, కేసు పెట్టారా? పెట్టలా. ప్రాయచిత్తం అని ఒకరోజు దీక్ష చేసి కేసు ఎత్తేశారు. వాట్ ఇస్? ఇదేనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు? అంటే పోలీసుల మీద మీకు ఎక్కడో ఏమిటో ఒకటి ఉన్నది. ఏముంది? మేము చెప్పినట్టు చేయట్లేదు వీళ్ళు, మేము కొట్టమన్నట్టు కొట్టలేదు వీళ్ళు. నేను మనవి చేస్తున్నా ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ డీజీపీ గారితో కూడా మనవి చేస్తున్నాం. మీరు వంతేస్తున్నారు, మేము చూసాం బాబు, వంత అయిపోతే మీకు ఆ పోస్ట్ ఉన్నది మాకు తెలుసు. పోస్టుల కోసం కక్కుర్తి పడకండి. చట్ట ప్రకారంగా ప్రవర్తించకపోతే కాలం మిమ్మల్ని వెంట పడుతుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారంట,
సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళని సహించడానికి వీల్లేదంట. నేను మనవి చేస్తున్నానయ్యా, నేను ఒకసారి చూపిస్తా, ఎందుకంటే సిగ్గుగా ఉంటుంది. మమ్మల్ని సోషల్ మీడియాలో ఎంత తిడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిడుతున్నారే, తిట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని తిట్టలేదా? అరే నాకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా పిల్లల్ని సోషల్ మీడియాలో తిట్టారండి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం కూటమికి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో అద్దు అదుపు లేదు. ఇవాళ కూడా ఏదో వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో తిడుతున్నారని కాదు, అద్దు అదుపు లేదు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. నిన్నగాక మొన్న మా మాజీ మంత్రివర్యురాలు సోషల్ మీడియాలో మమ్మల్ని అన్యాయంగా మాట్లాడుతున్నారని రిపోర్ట్ ఇచ్చింది రజనీ గారు. వాట్ యాక్షన్ యూ హవ్ టేకెన్, ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా. నేను కూడా ఊగిపోనా యాక్షన్ తీసుకోలేదని? మీ ప్రభుత్వం మా మహిళ మీద, మాజీ మంత్రివర్యులు ఆమె మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే చూడలేదా నువ్వు? చూడవా? చెప్పండి పోనీ, మేము పంపిస్తాం మీ ఫోన్ నెంబరు, మీ పిఏ ఫోన్ నెంబర్ ఇస్తే సోషల్ మీడియాలో ఎంత దుర్మార్గంగా తెలుగుదేశానికి కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు మా మహిళల్ని, మాకు సంబంధించిన మహిళల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారో చూపిస్తాం. అది కూడా అంటే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక పెద్ద సోషల్ మీడియా యుగం వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మీద కక్ష తీసుకోవాలంట, వాళ్ళందరూ ఎరగొట్టి పారేయాలంట అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తున్నప్పుడు కొంత బాధ కలుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.